ఏసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చి 12, 14వ రోజు అంశము గొప్పాలు చెప్పుకోవడం, బోస్టింగ్. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, గొప్పాలు చెప్పుకోవడం అందరికీ ఇష్టమే. ఎందుకంటే నన్ను ఎవ్వరూ చునకంగా చూడడం నాకు ఇష్టం ఉండదు కదా. కానీ వాళ్ళు నన్ను గొప్పగా చూడడానికి నేను చేసింది కూడా ఎక్కువ ఏముండదు. సో అప్పుడు ఏం చేయాలి? నేను నన్ను నేను పెద్ద ప్రొజెక్టర్ మీద మూవీలా చూపించేయాలి. నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇది, నేను అది అని. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇఫ్ ఐ డు నాట్ యాక్సెప్ట్ హూ ఐ యామ్, ఇఫ్ ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హూమ్ ఐ యామ్, అంటే నేను నన్ను అంగీకరించనప్పుడు, నేను ఎవరినో ఆ ఒక గుర్తింపుతో నాకు సాటిస్ఫాక్షన్, సంపూర్తి సంతృప్తి లేనప్పుడు, అప్పుడు వచ్చేదే గొప్పాలు చెప్పుకోవడం. ఇంకా ఒకటి సీక్రెట్ చెప్తానండి, ఎవడైనా గొప్పాలు చెప్పుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా వాళ్ళు అనుకుంటారేమో గొప్పాలు చెప్పుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి అర్థమవ్వదని. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే, ఓపెన్ సీక్రెట్, గొప్పాలు ఎవడైనా చెప్పుకుంటున్నాడంటే క్లియర్గా కనరాతుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి దేవుని వాక్యం చూసుకుందాం. ప్రావర్బ్స్ చాప్టర్ 27 వర్స్ 2, సామెతలు 27:2. ఇతరులు నిన్ను పొగడవచ్చు, కానీ నిన్ను నీవే పొగుడుకోకూడదు. పరులు నిన్ను స్తుతింపవచ్చును, కానీ ఆత్మస్థుతి పనికిరాదు. ఆత్మస్థుతి పనికిరాదు. నేను జీవిస్తున్న కాలం ఎట్లా జీవించాలంటే, నా జీవితం ద్వారా దేవునికి మహిమ చెందాలి. ప్రభువా, నా జీవితం ద్వారా నేను నిన్ను మహిమపరచాలి. కానీ నన్ను నేను మహిమపరచుకోవడంలో వెళ్ళిపోతే అక్కడే వచ్చేది గొప్పాలు. సో నేను ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, సర్వశక్తిమంతుడా, నిత్యుడా, ప్రభువా, నువ్వు నాకు ఏమిచ్చావో అది నాకు చాలు. నేను ఎవరినో నాకు తెలుసు, అది నాకు చాలు. నాకు నీ నుంచి ఇంకా ఏమీ వద్దు. నువ్వు ఇచ్చింది చాలయ్యా, చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ఆ ఒక్క దృక్పథం ఉంటే, ఆ ఒక భావముతో మనం జీవిస్తే గొప్పాలు చెప్పుకునే అవసరమే రాదు. గొప్పాలు చెప్పుకునే వ్యక్తులకి ఏముంటుంది? ఎప్పుడు ఫీల్డింగ్ చేయాలి. ఫీల్డింగ్ అంటే వాళ్ళు చెప్పుకునే గొప్పాలు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటూ పోవాలి. అవసరమా ఇవన్నీ మనకు? మళ్ళీ ఎవరికైనా తెలిసిపోతుందా అని ఒక భయం ఉంటుంది. గొప్పాలంటే చాలాసార్లు అబద్ధం మళ్ళీ. సో యూ సీ, అన్నీ కనెక్టెడ్ ఉంటుంది. గొప్పాలు, అబద్ధాలు, అవన్నీ ఎవరికైనా తెలిసిపోతే సెల్ఫ్ పిటీలో వచ్చేస్తాం. డిప్రిసియేషన్, అవన్నీ అవసరమా? నేను ఎవరిని? నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. ఎవరికి ఏం నిరూపించే అవసరం లేదు. ప్రభువా, గొప్పాలు చెప్పుకుందాం అనే ఈ యొక్క అలవాటు నుంచి నన్ను విడిపించుము నాయనా. ఆమెన్.